లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. ఎలక్షన్స్ ముగిసి సుమారుగా 48 గంటల పైన అవుతుంది. ప్రస్తుతం మనం స్టోరేజ్ రూమ్ సెక్యూరిటీ దగ్గర ఉన్నాం. మొత్తం మీద అయితే స్టోరేజ్ రూమ్స్ ఏవైతే సెక్యూరిటీ రూమ్స్ ఉన్నాయో అవి భారీగా మూడస్తు సెక్యూరిటీతో బందోబస్తు అయితే ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ దాంట్లో అయితే 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్లో మాత్రం ఇప్పుడు ఎవరైతే టీఎస్ఎస్పి తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు స్టేట్ పోలీసులు ఉండడం జరుగుతుంది. ఆ 2 సెగ్మెంట్లో కూడా తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత సిఆర్పిఎఫ్ వాళ్ళు స్టేట్ పోలీస్ వాళ్ళతో కలిసి ఉంటారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కూడా 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కూడా సోషల్ గ్యాదరింగ్ అంటే ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం అయితే జరిగింది. 24/7 కంట్రోల్ హై సెక్యూరిటీ మధ్యలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఈవీఎం మెషిన్లు అన్నీ కూడా లోపల ఉన్నాయి. దాని తర్వాత కూడా మొత్తం మీద ఫస్ట్ జూన్4 రిజల్ట్స్ అని మన అందరికీ తెలిసిన విషయమే. 20 రోజుల తర్వాత కూడా ఇవన్నీ లెక్క పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ని, ఆ తర్వాత ఈవీఎం మిషన్స్ల కౌంటింగ్ అయితే జరుగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఉంది. మొత్తం మీద స్టేట్ పోలీసులే కానీ లేకపోతే సిఆర్పిఎఫ్ సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు కూడా లోపల అయితే మనకు విజువల్స్లో కూడా చూడొచ్చు. గేట్ దాటి కూడా ఎవరు వెళ్ళే అనుమతి అయితే లేదు. మీడియా మిత్రులే కానీ ఎవరైనా సరే గేట్ నుంచి దాటి వెళ్ళే పరిస్థితి లేదు. విజువల్స్ని కూడా క్యాప్చర్ చేయడానికి వీలు లేదు అని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే స్ట్రాంగ్ రూమ్లో అయితే పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పాటైంది. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎప్పటి నుంచి అయితే కంట్రోల్ రూమ్లో నుంచి కూడా ఇదంతా కూడా సీసీఎస్ నుంచి కూడా పూర్తిగా అబ్జర్వేషన్ ఉంటుంది. 24/7 హై కంట్రోల్ సెక్యూరిటీ మధ్య అయితే స్టోరేజ్ రూమ్స్ అయితే ఉంటాయని చెప్తున్నాను. మొత్తం మీద ఈవీఎం మిషన్లు అన్నీ కూడా లోపడనే ఉన్నాయి. దానికి సీల్ వేయడం జరుగుతుంది. బయట మాత్రం టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా ఉంటారని పూర్తిగా అయితే తెలుస్తుంది. పోలీసులు అందరు అధికారులు కూడా 3 షిఫ్ట్లలో పనిచేస్తూ ఉన్నారు. 24/7 ఏదైతే సీల్ వేశారో ఆ రూమ్ అంటే అవుట్ రూమ్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్స్ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. అనుమతి ఉంది అని చెప్పడం అయితే జరుగుతుంది. 24/7 పోలీసులు పనిచేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 3 షిఫ్ట్స్లలో పనిచేస్తున్నారు. మొత్తం మీద స్ట్రాంగ్ రూమ్స్లో అయితే భారీ బందోబస్తు అయితే ఉంది. గేటు కూడా ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నాము. గేటు కూడా బయట నుంచే మూసివేయడం జరిగింది. 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ సెగ్మెంట్స్లో మాత్రము తెలంగాణ స్టేట్ పోలీసులు ఉంటారు. దాని తర్వాత స్పెషల్ తెలంగాణ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత సెంట్రల్ వాళ్ళు ఉంటారని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. హై సెక్యూరిటీ మధ్యలో ఉంది. సీసీఎస్ నుంచి కూడా ఆ అధికారులు కంట్రోల్ చేస్తుంటారు, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. సీసీటీవీ ఫుటేజెస్ కూడా మొత్తం మీద అయితే చూస్తూ ఉంటారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మనం మొత్తం చూడొచ్చు అసలు ఎటువంటి ఎవరిని రానియకుండా చాలా పకడ్బందీగా అంటే ఏదైతే హై సెక్యూరిటీ మధ్యలో ఈవీఎం మిషన్లు లోపల ఉన్నాయని కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఇంకా 20 రోజుల్లో రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. జూన్ 4 రోజున 8:30 to 8:30 నుంచి కౌంటింగ్ మొదలు పెడతారు. పోలింగ్ అయిన తర్వాత మొత్తం మీద అయితే ఈవీఎం మిషన్లు బందోబస్తు భారీ ఈ ఏదైతే సెక్యూరిటీ మధ్యలో ఉందని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. కెమెరామెన్ వంశీత, పరిశీలన రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.